హాయ్ ఫ్రెండ్స్ భీమవరం బుల్లమ్మ ఫిషల్స్లో ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చాలా సింపుల్గా ఆలు చపాతీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినే ఈ ఆలు చపాతీ ఎలా చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి ఈ విధంగా ఈ సైజులో ఉన్న ఒక నాలుగు బంగాళదుంపల్ని ఇలా ఉడకబెట్టుకొని ఈ బంగాళదుంపలన్నీ కూడా ఇలా మ్యాష్ చేసుకోవాలి చూసారు ఇంత బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి ఎందుకంటే మనకి ఇక్కడ చపాతి పిండిలో కలిసిపోయేలాగా ఆ విధంగా ఇలా ఉడకపెట్టుకొని ఈ విధంగా మొత్తం కూడా మ్యాష్ చేసేసుకొని ఇప్పుడు అందులో మనం ఇక్కడ మనకి ఎంత కావాలో చూసుకొని దాన్ని పెట్టి ఇక్కడ గోధుమ పిండి అన్నది తీసుకోవాలి ఈ విధంగా గోధుమ పిండి తీసుకున్నాక ఇక్కడ మనకి రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకొని ఇక్కడ ఒక చిన్న టేబుల్ స్పూను కారం వేసుకోవాలి కారం మరీ ఎక్కువ వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా కారం వేసుకున్నాక ఇక్కడ ఒక చిన్న టేబుల్ స్పూన్లో సగం గరం మసాలా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి అయినా వేసుకోవచ్చండి లేని ఆప్షన్లో ఇలా జీలకర్ర వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇవంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ వేసుకోకుండా ముందు ఇక్కడ మనం వేసుకున్న ఆలు కట్లు తోటే ఈ విధంగా మొత్తం పిండంతా కలిసేలాగా ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి ఇదంతా కలుపుకున్నాక ఇంకా మనకు కొంచెం డ్రైగా అనిపిస్తే కనుక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం గట్టిగా కలుపుకోవాలి మరీ మెత్తగా కలుపుకోకూడదండి ఉండే కొలది మనకి పిండి అన్నది జారిపోతుంది కాబట్టి ఇక్కడ వాటర్ వేసుకున్నప్పుడు చూసుకొని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకోవాలండి ఇక్కడ మనం వాటర్ ఎంత కావాలో చూసుకొని ఆ విధంగా మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అంతా కూడా ముద్దలా కలుపుకోవాలి ఇక్కడ కుస్వాన్ చూసారా నేను కలుపుతూ ఉంటుంటే ఇక్కడ తను తీసుకొని ఈ విధంగా తినేస్తున్నాడు చూసారండి పిల్లలు ఇలా మనకి పని ఏదైనా చేసుకుంటున్నప్పుడు ఈ విధంగా పిల్లలు వచ్చి మనకి ఇలాగా చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుందండి తను చేస్తానని చెప్పి నాకు పెట్టమని తను తింటూ ఉన్నాడండి చపాతీ పిండి ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఆ విధంగా పిండి అంతా కూడా చాలా మెత్తగా కలుపుకోవాలి ఇలా చూసారండి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కొంతసేపు బాగా మసాజ్ చేసి కొంతసేపు రెస్ట్ ఇవ్వాలి పిండిని ఒక పది నిమిషాలు ఇలా పక్కకు పెట్టుకొని పది నిమిషాల తర్వాత ఇట్లని చపాతీల కింద చేసుకోవాలి ఇలా ఇంత విధంగా మనం గట్టిగా చేసుకోవాలండి గట్టిగా చేసుకుంటేనే మనకి బాగుంటుందండి లేదంటే మనకి పిండి ఉండే కొలిది మెత్తబడిపోతూ ఉంటుంది గట్టిగా చేసుకుంటే మనకి పిండి అన్నది కరెక్ట్గా వస్తుంది మనకి చపాతీ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా అవుతుందండి ఈ విధంగా గట్టిగా చేసుకుంటే ఇలా కొంచెం గట్టిగానే చేసుకోవాలి ఇలా చేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా ఇలా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి పది నిమిషాల తర్వాత ఇలా ఈ విధంగా మనకి చపాతి పిండి అన్నది ఇలా మెత్తగా అవుతుందండి చపాతి ముద్దలాగా మనకి ఇక్కడ మెత్తగా అయిపోతుందండి మనం ఇక్కడ కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇక్కడ నేను వీడియోలో చూపించినట్టుగా ఈ విధంగా అవుతుంది ఒకవేళ కనుక మీకు పలుచిగా అయినట్టు అనిపిస్తే కనుక ఇక్కడ కొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చండి నాకైతే కనుక పర్ఫెక్ట్గా వచ్చిందండి ఈ విధంగా కొంచెం పిండి వేసుకొని ఇలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి తీసుకొని ఈ విధంగా కొంచెం పొరుపు పిండి వేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి మనం కావాలంటే ఈ విధంగా చపాతీలాగా కూడా కాల్చుకోవచ్చండి అలా కూడా టేస్టీగా ఉంటాయి నేను అలా సగం ఇలా సగం కూడా చేశాను ఈ విధంగా చేసుకున్నాక ఇక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం కొంచెం ఆయిల్ తినేవాళ్ళు అయితే కనుక ఇక్కడ ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ సమోసా లాగా ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకోవాలి చూసారే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అంతా కూడా మనం జాగ్రత్తగా ఒత్తుకోవాలి చూడండి ఈ విధంగా జాగ్రత్తగా ఒత్తుకోవాలండి లేదంటే మనకి ఇక్కడ పిండి అన్నది వచ్చేస్తుందండి ఇలా స్లోగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నాక స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ ఇక్కడ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ ప్యాన్లో ఇక్కడ మనం చేసుకున్న చపాతీ అన్నది వేసుకోవాలి ఈ విధంగా మనకి కొంచెం లైట్గా పొంగులా వస్తుందండి ఇక్కడ స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చపాతీలన్నీ కాల్చుకోవాలి చూసారండి ఈ విధంగా జాగ్రత్తగా మనం చపాతీని రెండు వేపులో కూడా టన్ చేసుకుంటూ స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలండి మనకి ఎక్కడ కూడా ఇక్కడ ఇంత కూడా మనకి బంగాళదుంప ముక్కలైనవి ఏమీ తగలవండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు చెప్పే వరకు కూడా మీ ఇంట్లో వాళ్ళకి తెలియదండి మీరు ఇందులో బంగాళదుంప వేసారని అంత టేస్టీగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ అడుగుతారండి చపాతీ చపాతి అయితే కనుక ఇప్పుడు సేమ్ అలాగే మరొక చపాతిని కూడా సేమ్ అలాగే చేసుకోవాలి మనకు కావాలంటే ఇక్కడ ఇలా కూడా కాల్చుకోవచ్చండి ఆయిల్ వేసుకోకంట ఈ విధంగా కూడా కాల్చుకోవచ్చు నేను ఇక్కడ రెండు మాత్రం ఇలా కాల్చేనండి మిగిలిన అన్నీ కూడా ఆయిల్ వేయకుండా కాల్చాను ఈ విధంగా వేసేసుకున్నాక ఇలా పిల్లలకి మనం కావాలంటే ఇలా ఆయిల్ వేసి నీట్గా కాల్చి పెట్టచ్చండి లేదు డైట్లో ఉన్న వాళ్ళకి అయితే కనుక ఆయిల్ అయ్యకుంటా ఇలా ఈ విధంగా మనం పొరిపిడితోటే కలుపుకొని చేసుకోవచ్చు ఈ విధంగా మనం చేసేసుకొని ఇప్పుడు ఇది కూడా మనం కాల్చేసుకుందాం ఇలా స్టవ్ మీద వేసేసుకొని రెండు వైపులా కూడా స్లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి డైట్లో ఉన్నవాళ్ళైతే కనుక ఇక్కడ ఆయిల్ వేసుకోకుండా మామూలుగా కాల్చుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ఈ విధంగా మొత్తం అన్నీ కాల్చేసుకోవాలండి ఇలాగే ఇలా రెండు వైపులా కూడా చూసుకుంటూ మనం జాగ్రత్తగా చపాతీ అంతా కూడా కాల్చుకోవాలి చూసారా ఎంతో ఎంతో టేస్టీగా ఉండే ఆలు చపాతి రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఈ ఆలు చపాతి చూసారు కదండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఆలు ఇష్టపడలేని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి వాళ్ళకి అసలు తెలియకంటేనే మీరు ఆలు చేశారని తెలియకంటేనే తింటారు ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా రుచికరంగా ఉంటుంది ఈ చపాతి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్తో మీ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్